ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి. ఎలక్షన్లు రాగానే ఎట్లుంటది? మన వడ్ల కళ్ళాలు లేచినప్పుడు అడకతింటోళ్ళు వస్తారు చూడు, అట్ట బయలుదేరుతారు ఇప్పుడు చాలా మంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వచ్చిన సమయంలోనే ప్రజలు తమ ధీరత్వాన్ని ప్రదర్శించాలి. నిజమేంది, వాస్తవమేంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, గతంలో ఎవరి ఆచరణ ఏ విధంగా ఉంది, ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు గుర్తించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి, బాగా అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, ఘనపురం ఆనకట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఏం చెప్తా ఉంది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఎందుకండి? 50 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, టీడీపీ అధికారంలో ఉన్నా, ఘనపురంకు నీళ్లు కావాలంటే మెదక్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి. ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తే తప్ప నీళ్ళు వచ్చిన పరిస్థితి కాదు. ఘనపురం కాలువలలో తుమ్మ చెట్లు మొలిచినాయి, మనందరం చూసినాం. నేనే పోయిన నేనే వస్తూ కానీ వాళ్ళు చనిపోతే వస్తే ఆ కాలువల నుంచే కార్లు పోయిన పరిస్థితిని కూడా చూసినాం. కానీ పద్మ, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఇక్కడ దాకా వచ్చి హెలికాప్టర్లో నాతో పాటు తను కూడా సర్వే చేసి బ్రహ్మాండంగా దాన్ని హైట్ పెంచుకున్నాం, ఘనపురం కాలువలు బాగు చేసుకున్నాం. అద్భుతంగా ఈరోజు 30 నుంచి 40 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్ళు అందించుకోగలుగుతా ఉన్నాం. గత కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టు మొత్తాన్ని హైదరాబాద్కు దత్తత ఇచ్చి ఇక్కడ మన పొలాలు ఎండబెట్టినారు, మనయ్య కానీ నిజామాబాద్ జిల్లా కానీ. కానీ ఈరోజు సింగూరును మళ్ళీ మెదక్కే డెడికేట్ చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతా ఉన్నాయి. మెదక్కు ఎప్పుడు కావాలంటప్పుడు మన ఇష్టం ఉన్నప్పుడు నీళ్లు తెచ్చుకొని ఘనపురం ఆనకట్టు కింద ఒక గుంట కూడా ఎండిపోకుండా బ్రహ్మాండమైన పంటలు మనం పండించుకోగలుగుతా ఉన్నాం.